హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రేపే నరసింహ జయంతి నరసింహ జయంతి రోజు నరసింహస్వామి యొక్క అనుగ్రహం కోసం ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి అలాగే ఏ దీపం వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వైశాఖ మాసంలో నరసింహస్వామి జయంతి వస్తుంది ఈ నరసింహస్వామి జయంతి రోజు నరసింహస్వామి యొక్క అనుగ్రహం కోసం మనం ఎలాంటి దీపాన్ని వెలిగించాలంటే పిండి దీపాన్ని తీసుకోవాలి పిండి దీపాన్ని తీసుకొని అంటే పిండి వచ్చేసి తడిపిండి తడిపిండి తీసుకొని దానిలో కొంచెం బెల్లం కానీ లేదంటే అరటి పండు వేసి ముద్దలాగా కలుపుకోవాలి అలాగే నిత్య దీపారాధన కూడా చేసుకోవాలి ఎందుకు ఈ పిండి దీపం అన్నామంటే వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఈ పిండి దీపం అలాగే ఈ పిండి దీపం వెంకటేశ్వర స్వామి యొక్క అవతారమే కాబట్టి అంటే విష్ణుమూర్తి దశ ఒక అవతారము ఈ నరసింహస్వామి అవతారం ఆ విష్ణుమూర్తి యొక్క ప్రీతి కొరకు మనము ఈ పిండి దీపాన్ని వెలిగిస్తాం అందుకని చెప్పేసి నరసింహస్వామికి కూడా ఈ పిండి దీపాన్ని తయారు చేసుకొని వెలిగించినట్టయితే ఎలాంటి కష్టాలున్నా శత్రుభయం ఉన్నా చేసే పనిలో విజయం కలగాలన్న కూడా మనకు కలుగుతుంది ఒక ప్లేట్లో ధాన్యాన్ని తీసుకోండి జొన్నలు కానీ లేకపోతే రాగులు కానీ ఏదైనా సరే బియ్యమైనా తీసుకోండి తీసుకొని దాని మీద వచ్చేసి ఒక తమలపాకు పెట్టండి తమలపాకు పెట్టి పిండి దీపాన్ని పెద్దగా తయారు చేసుకోండి పెద్దగా తయారు చేసి అందులో ఏం చేయాలంటే మీకు దొరికితే ఆవు నెయ్యి వేయండి లేదంటే అన్ని నూనెలు కలగలిపిన ఉన్నటువంటి నూనె వేసినా కూడా సరిపోతుంది లేదు చివరికి ఆమ్లమైన పర్వాలేదు ఆ తర్వాత వచ్చేసి తులసి వత్తులు తీసుకోండి తులసి వత్తులు తీసుకొని తొమ్మిది ఒత్తులు వేయాలి తొమ్మిది ఒత్తులు వేసి నరసింహస్వామిని గనక మీరు పూజించినట్టయితే అంటే అన్నిటిల్లో విజయం కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులున్నా ఆరోగ్య సమస్యలు అలాగే కుటుంబ సమస్యలు సంతానం విద్య అలాగే వ్యాపారం ధనరాబడి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా కూడా ఈ తొమ్మిది ఒత్తులు వేసి నరసింహస్వామికి కినుక రేపు మీరు వెలిగించినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరున్నటువంటి చిత్రపటాన్నే తీసుకొని మీరు ఆ చిత్రపటం వద్ద ఈ దీపాన్ని వెలిగించాలి సింగిల్గా ఉన్నటువంటి చిత్రపటాన్ని తీసుకోకూడదు లక్ష్మీ నరసింహులు ఇద్దరు అంటే నరసింహస్వామి తొడమీద కూర్చున్నటువంటి లక్ష్మీదేవిని తీసుకొని ఆ యొక్క చిత్రపటాన్ని తీసుకొని గంధము కుంకుమ పెట్టి ఆ తర్వాత ఇష్టమైనటువంటి పువ్వులు ఏవైనా సరే సువాసన భరితమైనటువంటి పువ్వులతో తయారు చేసినటువంటి ఒక మాలను సమర్పించండి ఆ తర్వాత పానకము వడపప్పు అలాగే నిత్య దీపారాధన ఇవన్నీ సమర్పించాలి అలాగే ఈ తొమ్మిది ఒత్తులు వేసి వెలిగించినట్టయితే మీ యొక్క కోరిక అనేది చాలా త్వరగా నెరవేరుతుంది ఆ తర్వాత వచ్చేసి ఈ జొన్నలు ఏం చేయాలి లాస్ట్ వీడియోలో కొంతమంది అడుగుతున్నారు జొన్నలను ఏం చేయాలంటే ఆవుకు పెట్టండి లేదు వాటిని పిండిలాగా మరలాగా పట్టించుకొని మీరే రొట్టెలాగా చేసుకోవచ్చు అంతేగాని పడేయడం అస్సలు చేయకూడదు కాకపోతే ఆవుకు పెట్టాలంటే పెట్టండి లేదంటే మీరే కూడా వాడుకోవచ్చు ఇంకా మీరు జొన్న రొట్టె చేసి పది మందికి పంచినా కూడా స్వామి యొక్క అనుగ్రహం అనేది మీతో పాటు వాళ్ళకు కూడా కలుగుతుంది కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని తయారు చేసుకోవడమే తొమ్మిది నవసంఖ్యతో కూడిన దీపం అంటే స్వామివారికి ప్రీతికరం అలాగే స్వామి యొక్క అష్టోత్తరం చదవండి అలాగే స్వామివారి గుడికి వెళ్ళి అక్కడ నరసింహస్వామికి పదకొండు రూపాయలు లేదంటే ఇరవై ఒక్క రూపాయల హుండీలో వేసి స్వామి యొక్క మీరు మనసారా మీ యొక్క కోరికలు అనేది చెప్పుకోండి గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే ఆ చిత్రపటం వద్ద పెట్టి తర్వాత ఆ యొక్క మీరు ఏమైతే ముడుపు పెట్టారో తీసుకెళ్ళి గుడిలో ఇవ్వచ్చు ఈ చిన్న పని ఎవరైతే చేస్తారో నరసింహస్వామి జయంతి రోజు ఖచ్చితంగా మీరు అనుకున్నయని నెరవే నెరవేరుతాయి అలాగే నరసింహస్వామి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాలలో ఆ స్వామి యొక్క కళ్యాణం తిలకించినా కూడా మనకు మనకు దరిద్రమంతా పోతుంది అలాగే లక్ష్మి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ దీపాన్ని ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం కుదిరితే ఉదయము చేయండి లేదంటే సాయంకాలం సంధ్యా సమయంలోనైనా మీరు ఈ తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని అనేది వెలిగించండి ఇదండి ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు అక్షతలు మీరు ఈ పూజలో వాడుకోవచ్చు అలాగే స్వామి యొక్క అనుగ్రహం కోసం తొమ్మిది వత్తులు తులసి ఒత్తులు మీకు దొరకకపోతే నార్మల్ తెలుపు రంగు ఒత్తులైనా వాడుకోవచ్చు తులసి ఒత్తులకి దొరికితే తులసి ఒత్తులతో మీరు తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని అనేది రెడీ చేసి పూజ అనేది చేసుకోండి అలాగే రేపు నరసింహస్వామి జయంతి కాబట్టి స్వామి యొక్క ఆశీసులు స్వామి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరికి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేసి వాళ్ళకు కూడా తెలపగలరని నేను కోరుకుంటున్నాను మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను